ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉండే వారం రాజకీయ పదవి లభిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మీరు మీ వర్గం విశేషంగా కష్టపడతారు సానుకూలైన ఫలితాలు వస్తాయని ఆశతో ఉంటారు గరగతులు కూడా మీకు అనుకూలంగానే సూచిస్తున్నాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదే కోణంలో వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు నిశ్చితార్థం కూడా దాదాపు పెళ్ళంత ఘనంగా చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుతారు ప్రతి విషయంలోనూ అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని మీరు భావిస్తారు అదేవిధంగా అందరూ కూడాను మీరు నడిచిన బాటలోనే నడుస్తారు మీ పద్ధతులు అందరికీ కూడాను ఆశ్చర్యమైన మీ పద్ధతులు అందరికీ కూడాను అనుసరణీయమవుతాయి విధి లేని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మీతో విరోధం పెట్టుకుని జయించలేమని తెలుసుకొని మీ వర్గంలో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు అలాంటి వాళ్ళ పట్ల చెప్పిన జాగ్రత్తగా ఉండండి సంతా సభద విషయాలు ఒక ఆలోచన ఒక దిగులో ఉంటుంది విదేశాల్లో ఉంటున్న వాళ్ళకి పరంగాను స్టాంపింగ్ పరంగాను ఉన్నటువంటి దిగుళ్ళు ఈ వారం తీరిపోతాయి కెరియర్ బాగుంది సంతోషకరమైన వాతావరణంలో ఉండగలుగుతారు మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని ఉంటారు సొంత ప్రాంతంలో సొంత వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందించగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది వైద్య వ్యాపారం విద్యా వ్యాపారం మద్యం వ్యాపారం ఇనుము వ్యాపారం లోహాల వ్యాపారాలు నూనెల వ్యాపారాలు అపరాల వ్యాపారం ధాన్యాల వ్యాపారాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి అయితే మారుతున్నటువంటి ప్రపంచ పరిస్థితుల వల్ల ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఉన్న వాళ్ళకి చేదు అనుభవాలు గోచరిస్తున్నాయి ఇది ఒకరికే వచ్చినటువంటి ఇబ్బంది కాదు అందరికీ వచ్చిన ఇబ్బంది అని మీరు గ్రహిస్తారు మాంసాహారం వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన కాలం పౌల్ట్రీ రంగానికి గడ్డు కాలం ఇవన్నీ కూడా పంచాంగ పట్టణంలో కూడా చెప్పడం జరిగింది అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అదే కోణంలో ఈ రాశులు జన్మించే వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఏళ్ళ శని నడుస్తోంది ఎనిమిది శనివారం శనికి తైలాభిషేకం చేయించాలి అఘోర పాశ్వహోమం చేయాలి శరికి జపత్ చేయించాలి ఒకటిన్నర కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి లేని పక్షంలో కాలపైన రూపంలో దాన్ని వేసుకొని కాలవేర వర్షకాన్ని శని స్తోత్రాన్ని చదువుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అష్టమూరిగా తోటి పొగవేయండి దైవికతోటి పొగవేయండి త్రిశూలతోటి పొగవేయండి కప్పు సామ్రాతోటి పొగవేయండి వీటిల్లో వేడితో వేసినా కానీ అక్కడున్న బ్యాక్టీరియా వైరస్ మొత్తం కూడా ఆ చుట్టుపక్కల పాత్రలు ఉన్నాయి మొత్తం కూడా చచ్చిపోతాయి మన పూర్వీకులు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలు ఇవి సాంప్రదాయంలో నిమిడీకృతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నిమిడీకృతమైనటువంటి సూత్రాలు ఇవి